సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం ముంచుకొస్తోంది. ఈ నెల 22న శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురు సినీ రాజకీయ ప్రముఖులను ఆహ్వానించారు. తాజాగా రామ్ చరణ్ దంపతులకు ఆహ్వానం అందింది. రామ మందిర ట్రస్ట్ ప్రతినిధులు శుక్రవారం వారి నివాసంలో ఆహ్వానించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు రామ్ చరణ్ అభిమానులతో పంచుకున్నారు. అయోధ్య శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జనవరి 22న అంగరంగ వైభవంగా జరిపించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అలాగే దేశ విదేశాల నుంచి రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు కూడా రానున్నారు. అయితే ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులకు అయోధ్య నుంచి ఆహ్వానం అందింది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో రజనీకాంత్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, అమితాబ్ బచ్చన్, ఆజమ్ దేవ్గన్, కంగనా రనౌత్, జాకీ ష్రాఫ్, టైగర్ ష్రాఫ్, రణబీర్ కపూర్, ఆలియా భట్, ధనుష్ తదితరులకు ఆహ్వానాలు లభించాయి. తాజాగా రామ్ చరణ్ ఉపాసన దంపతులకు అయోధ్య ఆహ్వానం అందింది. ఆర్ఎస్ఎస్ నేత సునీల్ అంబేద్కర్ హైదరాబాద్లోని రామ్ చరణ్ నివాసానికి వెళ్లి అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇదిలా ఉంటే సంక్రాంతి పండుగ కోసం బెంగళూరు బయలుదేరి వెళ్లారు. ప్రతి ఏటా మెగాస్టార్ కుటుంబం ఒక చోట చేరి సంక్రాంతి వేడుకలను జరుపుకుంటారు. ఈ వేడుకల్లో మెగా హీరోలంతా పాల్గొంటారు. గతంలో బెంగళూరులోని ఫామ్ హౌస్లో సంక్రాంతి పండుగ జరుపుకున్న మెగా కుటుంబం ఈసారి కూడా బెంగళూరులోనే పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు రామ్ చరణ్, ఉపాసన బెంగళూరు బయలుదేరారు. ప్రస్తుతం ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నారు. ఇక ఈ మూవీ కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో చరణ్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.